చూడడానికి ఈ మూమెంట్ ఎంత బాగుంది కదా అని అనిపిస్తోంది కదా. ఓ సీనిక్ బ్యాక్గ్రౌండ్లో దేవాలయ ప్రాంగణంలో ఓ కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం అంటే భలే ఫీలింగ్ కదా. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఇది జరిగిన కాసేపటికే పోలీసుల ఎంట్రీ. అసలేం జరిగింది? తల్లిదండ్రులు కావాలనే మీకలను సాకారం చేసుకోండి ఓయాసిస్ ఫర్టిలిటీతో. సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 9015245245. ఈ ఘటన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఒకే రంగు దుస్తులు వేసుకుని ట్విన్నింగ్ అని మురిసిపోతూ ఆ జంట అక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోగా ఆ అబ్బాయిని సర్ప్రైజ్ చేయాలని అమ్మాయి అనుకుంది. తన ఫ్రెండ్ నుంచి ఎంగేజ్మెంట్ రింగ్ బాక్స్ తీసుకొని సినిమాటిక్ స్టైల్లో మోకాల మీద కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసింది. వెంటనే ఆ అబ్బాయి కూడా యాక్సెప్ట్ చేసేసాడు. ఇద్దరూ ప్రేమగా హగ్ చేసుకున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ BKTC ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఇలా యూట్యూబ్ షార్ట్స్, వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవారిపై నిఘా ఉంచాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆలయ కమిటీ పోలీసులకు లేఖ రాసింది. అసలు అక్కడికి మొబైల్ తీసుకెళ్లడమే నిషిద్ధం, అయినా తీసుకెళ్తున్నారని, వీడియోలు తీస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఆలయ కమిటీ లేఖ రాసిన తర్వాత స్పందించిన పోలీసులు ఇక నుంచి ఇలా వీడియోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.